महिला बंधु కేసీఆర్ పేరు మీద 3 దినాల సంది మంచి మంచి కార్యాలు చేయాలంటని ఏమంట మంత్రి కేటీఆర్ సార్ పిలిపించెను అప్పటి సంది ఎమ్మెల్యేలు గులాబీ పార్టీల నాయకులు దినామక కార్యాలు చేస్తనే ఉన్నారు అయితే దేవరకాదర మండలంలో ఉన్న ఇస్రాంపల్లిలో సర్పంచ్ శివరాజు తన సొంత పైసలతోని పెద్ద కార్యాలను చేసిండు మండలంలో సర్కార్ కొనుగోలు చేస్తున్న ఆడలను ఊళ్ళో ఉండే అంగన్వాడీ టీచర్లను ఆశా కార్యకర్తలను పరిశుద్ధ కార్మికులను తువాలాలు కప్పి సన్మానం చేసిండు ఇక అంతకంటే ముందుగాల మండలం నుంచి వచ్చిన రాజకీయ పార్టీల పదవులు ఉన్నోళ్ళు నౌకర్లు చేస్తున్నోళ్ళు మైక్ అందుకొని మాట్లాడిండ్రు ఈ కార్యంకు ఊరులే కాకుండా ఎక్కడెక్కడ నుంచిల్లో కూడా పబ్లిక్ వచ్చిర్రు కానీ గింత చిన్న ఊళ్ళో మండలంలో అయ్యే కార్యం కంటే ఇట్లా ఎక్కువ మంది వచ్చిర్రు ఎంత అంటే ఊరికి ఎమ్మెల్యే సార్ వస్తే ఎంత మంది వస్తారో గంతగానం వచ్చిర్రు ఈ మీటింగ్ వచ్చిన పబ్లిక్ ను చూసిన జనం ఎమ్మెల్యే గిట్ల వచ్చిండా ఎట్లా గింతగానం మంది వచ్చిండ్రు అని అడుగుతున్నారు కానీ ఎంత మంది వస్తే అంత మంది ఆడులకు సర్పంచ్ శివరాజు తువాలాలు కప్పిర్తోని వచ్చిన వాళ్ళు సర్పంచ్లు అతని మస్తు తారీఫ్ చేసిర్రు ఇక నా మాట మీద ఇంత మంది ఆడవాళ్ళు వచ్చిండ్రు ఇంటికాడే తినొచ్చిండ్రో లేదంటే కమ్మటి కూరలతోని పొలాబు వండించి తినబెట్టి కడుపు నింపిండు ఎమ్మెల్యే ఆలసారికి ఇట్లా ఈ కార్యంలో ఉండింటే మస్తు ఖుషి పడుతుండే అంటని ఆడికి వచ్చిన గులాబీ లీడర్లు అనుకుంటుర్రు ఈ కార్యంలో ఎంపీపీ రమాదేవి జెడ్పీటీసీ అన్నపూర్ణ తహసీల్దార్ జ్యోతి మార్కెట్ చైర్పర్సన్ సుగుణ సర్పంచులు స్వప్న మాధవి జ్యోతి శ్రీనివాసరావు స్వామిలే కాకుండా ఇంకా నిస్సమంది ఆడవాళ్ళు లీడర్లు అంగన్వాడీ టీచర్లు వచ్చిర్రు